పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కుంభరాశి వారి పరిస్థితి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో ఒకసారి వివరిస్తారా గురువుగారు? కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. కుంభరాశి వారికి సంవత్సరం చాలా బాగుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీపై వచ్చిన ఆరోపణలు, పిటిషన్లు, విచారణలు ఏవీ ప్రభావం చూపించవు. స్థిరాస్తులు అమ్మే సమయంలో కొన్ని విషయాల్లో మోసపోయేటటువంటి అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. కళా సాంస్కృతిక వ్యవహారాల్లో, క్రీడల్లో నూతన అవకాశాలు అందివస్తాయి. కీర్తి ప్రతిష్టలు సూచిస్తున్నాయి. కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ పర్యవేక్షణ చాలా అవసరం. విద్యార్థులు మేధో దక్షిణాభూతి రూపుని ఈ సంవత్సరం కంపల్సరిగా ధరించాలి. సరస్వతిని కూడా ధరించాలి. కుటుంబ వివాదాల కారణంగా కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారు. మధ్య మధ్యలో జీవిత భాగస్వామితో విభేదాలు కొంతమందికి ఏర్పడతాయి. శ్రీ సంతానానికి సంబంధించిన విషయాలు సంతోషపడతాయి. వాళ్ళ పురోగతి బాగుంటుంది. భూమి భవనాల రూపంలో ధనాన్ని పొదుపు చేస్తారు. బంగారం రూపంలో కొద్దిగా పొదుపు చేస్తారు. జీవితంలో ఇది మీరు అనుకున్నటువంటి వ్యక్తులను ఆదుకోవాలని, వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మీరు అభిమానించిన వ్యక్తుల విషయంలో భావిస్తారు. ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేయగలుగుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీరు లాభపడతారు. షార్ట్ టెంపర్ వంటి వల్ల చేసిన మంచి పని మొత్తం కూడా వ్యర్థమైపోతుంది. ఈయన కోపదారి వాళ్ళని, ఈ మాట మాట్లాడాడని ఆ ఒక్క మాటే పట్టుకుంటారు. దయచేసి ఎదుటి వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే ఈ సంవత్సరం మీకు ఎంతో అద్భుతంగా ఉంది. చాలా 9 గ్రహాల్లో 7 గ్రహాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. అనవసరమైన మాటలు మాట్లాడి ఉపయోగలేని వ్యక్తులు పక్కన పెట్టుకొని చెత్తవాళ్ళతో చెత్త కప్పులు మాట్లాడి ఎందుకు వచ్చినటువంటి రాజీవ్ గారు పాడు చేసుకుంటారు? రాజయోగ కుంభరాశి వాళ్ళకి నడుస్తుంది. మీరు సాధించగలుగుతారు ఈ సంవత్సరం. పోటీ పరీక్షల్లో విజయం, అధికార ప్రాప్తి, రాజకీయాల్లో అధికార ప్రాప్తి, గెలుస్తారు. ఎమ్మెల్యే కానీ, ఎంపీగా కానీ, మంత్రి అయ్యే అవకాశం ఉంది. అదే కోణంలో మెడికల్ సీటు ఫ్రీగా లభిస్తుంది. ఐఐటి పోటీ పరీక్షలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, బ్యాంకులు, రైల్వేసు, గ్రూప్ వన్ సర్వీసులు వీటన్నిటిలో సెలెక్ట్ అవుతారు. పోలీస్ అధికారులుగా సెలెక్ట్ అవుతారు. సివిల్ సర్వీసుల్లో సెలెక్ట్ అవుతారు. విదేశీయాల సంబంధించిన అవకాశాలు వస్తాయి. గ్రీన్ కార్డు లభిస్తుంది. H1B వీసా లభిస్తుంది. ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను ఐశ్వర్య రాగిరితోటి ఉదయ సాయంత్రం స్నానం చేయాలి, సర్పదోషాలు పోతాయి. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను చక్కగా అందంగా కనపడటానికి ఈ కృత్రిమమైనటువంటి వాటిని వాడకుండా నేను చెప్తున్న ఒక సలహా, చంద్రవదన, ఇంద్రవదన వాడండి. మీ ముఖం వచ్చేస్తు ఒక 4 రోజుల తర్వాత పరిశీలించుకోండి అది ఏ విధంగా ఉందో. 1000 సంవత్సరాల క్రితం ఫార్ములా అది. అది మీకు ఉపయోగపడుతుంది. పరిశీలించండి. పరిశీలించడంలో తప్పులేదుగా. అదే కోణంలో విద్యా సంబంధ విషయాలు బాగున్నాయి. పిల్లల ప్రేమ సంబంధమైన విషయాలు, పెళ్ళిళ్ళ విషయంలో సొంతగా నిర్ణయం తీసుకునే విషయాలు ఇవి కొంత ఇబ్బంది పడతాయి. కొంతమంది విషయంలో మన పిల్లలే పెళ్లి చేసుకొని వెళ్ళి వేరే చోట ఉండి మీరు పెళ్ళికి ఒప్పుకుంటామంటేనే మేము వస్తాం లేకపోతే రాము అని చెప్పని అంటారు. ఇది కొంతమంది విషయంలో, అందరి విషయంలో కాదు.
అలాంటి క్లిష్టమైన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కనుక ఏంటంటే పిల్లల విషయంలో వాళ్ళ సెల్ ఫోన్ కానివ్వండి, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అన్నీ కూడా మీరు అర్థం చేసుకొని పరిశీలించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆలోచన చేయండి. వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎవడేం చెప్తే దాన్ని నమ్మద్దు. ప్రతి వాళ్ళు కూడాను కాషాయ గుడ్డలు వేసుకొని మాత్రాన సిద్ధాంతులు కారనే విషయాన్ని మీరు గ్రహించండి. ట్రాక్ రికార్డు గమనించి మంచి వాళ్ళని మీ ఊళ్ళో ఉన్నారండి బ్రహ్మాండమైన పండితులు. నేనే పెద్ద పండితుడిని, నన్ను మించిన వాళ్ళు నా తల్లిదండ్రుల వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. మీ ఊళ్ళో, మీ ప్యాట్లో ఉన్నారు, మీ బజార్లో ఉన్నారు, మీ మండలంలో ఉన్నారు, మీ ఊళ్ళో ఉన్నారు. ఏదో టీవీలో కనపడుతున్నారని చెప్పి వాళ్ళంటే మీరు దూపడతారండి. వాళ్ళని కలవండి, శాస్త్రం వాళ్ళ దగ్గర ఉంది. ఏదో మీ అందరు ఆశిస్తుల వల్ల అవకాశం వచ్చింది కాబట్టి వివిధ వెబ్సైట్లలో టీవీలో చెప్పుకుంటున్నాం. చెప్పలేని వాళ్ళంతా కూడా శాస్త్రం లేని వాళ్ళు కాదని అర్థం కాదు. కనుక మీరు వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. ఎప్పుడైనా సత్యం ధర్మమే ఈ రెండే నిలబడతాయి, కానీ మిగతావి ఏవి నిలబడవు. నేను స్పష్టంగా మాట్లాడటం వల్ల చాలామంది విరోధం అవుతున్న విషయాలు నాకు తెలుసు. ఎంతమందికి విరోధమైనా పర్వాలేదు, అందరి కాళ్ళు పట్టుకొని బతిలాడుకొని నిలబెట్టుకోవాల్సిన విలువైన జీవితం నాదైతే కాదు. నాకు తోచింది నేను మాట్లాడతాను. నా తాత ముత్తాతలు చెప్పినటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్నే నేను చెప్తాను. వేరే దాని జోలు పోరు. ఈ కుంభరాశి వారికి కొన్ని పైరవే చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. వాటిల్లో కూడా విజయవంతమైన ఫలితాలు తీసుకుంటారు. జిఎస్టీ వల్ల వ్యాపార విషయంలోనూ దైనందిన కార్యక్రమాల్లోనూ కొంత ఇబ్బంది పడతారు. దాని ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తారు. ఏది ఏమైనప్పటికీ ముందు మీ ముందు మంచి కాలం ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటారనేది మీ ఇష్టం. భగవంతుడు వరమిచ్చాడు, దాన్ని అందుకోండి. అందరికీ జ్యోతిషాస్త్రపరమైనటువంటి ముఖ్యమైన సలహా ఏమిటంటే, ఇది చాలా ముఖ్యమైనది, ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉంది. మొన్న 7/3/2019 నాడు రావుకేతులు ఇద్దరు స్థానాలు మారారు. రావుకేతులు అమృతం దాగిన కారణం చేత అమృతయోగాన్ని, సర్పగ్రహాలైన కారణం చేత విషయోగాన్ని రెండింటి ఇవ్వగలవు. 12 రాసుల వాళ్ళు కూడాను ఈ రావుకేతుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందికరమైన పరిణామాల్ని ఎదుర్కోవడానికి, ఎలాంటి ఉపద్రవాలు లేకుండా ఉండటానికి గణ మన్యుపాశుపత హోమం చేయించాలి. ఇది ఎప్పుడు చేయించాలంటే జూలైలో దక్షిణాయనం వస్తుంది కాబట్టి జూన్ నెలాఖరులోపు ఒక మంచి రోజు చూసుకొని లింగతో భద్రమండలి కూటం వేసి సహస్రలింగార్చన చేసి ఈ గణమన్యుపాశుపత హోమ మంత్రాన్ని ప్రయోగించాలి. ఇది సేవాగమనం తెలిసినటువంటి శాస్త్రకారులు మీకు దీని గురించి వివరాలు తెలియజేస్తారు. మీకు ఎక్కడ వివరాలు లభ్యం కాని పక్షంలో mulugu.com సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి మీ సందేహాల్ని మేము నివృత్తి చేయగలుగుతాము.